వెల్కమ్ టు తెలుగు ఐక్యూ ఆడిషన్స్ ప్రిపరేషన్ ఎనిమిదవ రోజుకు స్వాగతం సుస్వాగతం ఈరోజు మరొక అరవై క్వశ్చన్స్తో మీ ముందుకు నేను వచ్చాను ఇందులో మొదటి ప్రశ్న మీర్ కమ్రుద్దీన్ చీన్ కిలిచ్ ఖాన్ అనేది ఎవరి పేరు ఆన్సర్ నిజాం ఉల్ ముల్క్ మొదటి సెకండ్ క్వశ్చన్ మొదటి సాలార్జంగ్ ఎవరి రాజప్రతినిధి ఆన్సర్ మెహబూబ్ అలీ ఖాన్ మూడవ ప్రశ్న బాధ్యతాయుతమైన పరిపాలన తీర్మానాన్ని ఆంధ్ర మహాసభ ఏ సమావేశంలో ఆమోదించింది ఆన్సర్ నిజామాబాద్ ఫోర్త్ క్వశ్చన్ పౌర హక్కుల ఉద్యమం హైదరాబాద్ రాష్ట్రంలో ఏ సంవత్సరంలో ప్రారంభమైంది ఆన్సర్ పంతొమ్మిది వందల ముప్పై ఎనిమిదిలో ఐదవ ప్రశ్న అయినవోలు శాసనము ఎవరి గురించి తెలుపుతుంది రెండో ఆన్సర్ రెండవ పులికేసి ఆరవ ప్రశ్న మాలిక్ కపూర్ చేతిలో ఓడిపోయిన కాకతీయ రాజు రెండవ ప్రతాపరుద్రుడు ఏడవ ప్రశ్న గజ వెంటకర బిరుదు పొందిన వారెవరు రెండవ దేవరాయలు ఎనిమిదవ ప్రశ్న కేనులను వైష్ణవులకు మధ్య విభేదాలను పురస్కరించిన విజయనగర రాజు ఎవరు మొదటి బుక్కరాయలు నెక్స్ట్ నైన్త్ క్వశ్చన్ ఏం మొఘల్ గవర్నర్ను ఓడించి నిజాం ఉల్ ముల్క్ మొదటి హైదరాబాద్ నిజాంగా రాజ్య స్థాపన చేశాడు ఆన్సర్ ముబారిస్ ఖాన్ పదవ ప్రశ్న పద్మనాభ యుద్ధం ఎప్పుడు జరిగింది పదిహేడు వందల తొంభై నాలుగులో జరిగింది పదకొండవ ప్రశ్న ఆంధ్రాలో పన్నుల నిరాకరణ ఉద్యమానికి సంబంధం ఉన్న గ్రామం ఏది పెదనందిపాడు పన్నెండవ ప్రశ్న భావార్థ దీపిక రచయిత ఎవరు జ్ఞానేశ్వర్ పదమూడవ ప్రశ్న పరపతిని నియంత్రించే బ్యాంకు ఏది ఆన్సర్ రిజర్వ్ బ్యాంక్ పద్నాలుగో ప్రశ్న రిజర్వ్ బ్యాంకు బ్యాంకు ఏర్పాటైన సంవత్సరం ఏది పంతొమ్మిది వందల ముప్పై ఐదు పదహైదవ ప్రశ్న ఎల్ఐసి ఏర్పడిన సంవత్సరం పంతొమ్మిది వందల యాభై ఆరు పదహారవ ప్రశ్న సెబీ సెక్యూరిటీస్ ఎక్స్చేంజ్ బోర్డ్ ఆఫ్ ఇండియా ఏర్పాటైన సంవత్సరం పంతొమ్మిది వందల ఎనభై ఎనిమిది పదిహేడవ ప్రశ్న రుణాల రికవరీ కోసం ప్రభుత్వ సెక్యూరిటీ చట్టాన్ని ఎప్పుడు చేసింది ఆన్సర్ రెండు వేల రెండు పద్దెనిమిదవ ప్రశ్న అతి ప్రాచీన బ్యాంకు ఏది వెనీస్ పంతొమ్మిదవ ప్రశ్న కేంద్ర బడ్జెట్ ఆర్థికవేత్త కానివారెవరు ఫిషర్ ఇరవయో ప్రశ్న గ్రామీణ బ్యాంకు ఎప్పుడు స్థాపించారు పంతొమ్మిది వందల డెబ్బై ఐదు ఇరవై ప్రశ్న ఎస్ఎల్ఆర్ స్టాట్యడరీ లిక్విటీ రేషియో రేటు తగ్గితే బ్యాంకుల పరపతి శక్తి ఏమవుతుంది పెరుగుతుంది ఇరవై రెండవ ప్రశ్న ఉల్ వుఆర్ ఆల్ డెడ్ ఇన్ ద లాంగ్ రన్ అని అనేది ఎవరు జేఎం కీన్స్ ఇరవై మూడవది కేంద్ర గణాంక సంస్థ ఏర్పాటు చేసిన సంవత్సరం ఇప్పుడు పంతొమ్మిది వందల యాభై మూడు ఇరవై నాలుగవది వయ్యాల వ్యయాల మదింపు పద్ధతికి ఇంకొక పేరు ఏంటి పొదుపు పెట్టుబడి పద్ధతి ఇరవై ఐదవది ఆర్బిఐ జాతీయం చేసిన సంవత్సరం పంతొమ్మిది వందల నలభై తొమ్మిది ఇరవై ఆరవది ప్రధానమంత్రి కార్యాలయం వీరి కాలంలో ప్రారంభమైంది లాల్ బహదూర్ శాస్త్రి ఇరవై ఏడవది జాతీయ భద్రతా దళం వీరి ఆధీనంలో ఉంటుంది దేశీయంగా శాఖ మంత్రి నెక్స్ట్ ఇరవై ఎనిమిదవది జాతీయ పోలీస్ అకాడమీ వారి ఆధ్వర్యంలో ఉంటుంది వీరి ఆధ్వర్యంలో ఉంటుంది హోమ్ మంత్రిత్వ శాఖ ఇరవై తొమ్మిదవది ఏది మంత్రిత్వ శాఖ కిందకి వస్తుంది మానవ మానవ వనరుల అభివృద్ధి మంత్రిత్వ శాఖ ముప్పైవది ఇండియన్ కౌన్సిల్ ఆఫ్ కల్చరల్ రిలేషన్స్ ఎక్కడ ఉంది ఇన్ న్యూఢిల్లీలో ఉంది ముప్పై ఒకటవది హరియట్ కాన్ఫరెన్స్ ఏ రాష్ట్రానికి సంబంధించినది జమ్మూ అండ్ కాశ్మీర్ ముప్పై రెండవది ఇండియన్ ముజాహిదీన్ టెర్రరిస్ట్ సంస్థ పుట్టుక ఇండియా ముప్పై మూడవది కామన్వెల్త్ దేశాల మధ్య దౌత్య ప్రతినిధిని ఏమని పిలుస్తారు హైకమిషన్ ముప్పై నాలుగవది మై ఇయర్స్ విత్ ఇందిరాగాంధీ పుస్తక రచయిత పిసి అలెగ్జాండర్ ముప్పై ఐదవది జాతీయ అభివృద్ధి మండలి అధ్యక్షుడు ఎవరు ప్రధాని ముప్పై ఆరవది జాతీయ సమైక్యతా మండలి అధ్యక్షుడు ఎవరు ప్రధాని ముప్పై ఏడవది సెంట్రల్ రిజర్వ్ పోలీస్ ఫోర్స్ ఎవరికింది ఉంటుంది ఆన్సర్ దేశీయంగా మంత్రి ముప్పై ఎనిమిదవది అంతరాష్ట్ర మండలి సమావేశాలకు అధ్యక్షుడు ఎవరు ప్రధాని ముప్పై తొమ్మిదవది పాలంపేటలో ఉన్న రామప్ప దేవాలయాన్ని నిర్మించిన సంవత్సరం క్రీస్తు శకం పన్నెండు వందల పదమూడులో నెక్స్ట్ ఫార్టీ ఎయిత్ క్వశ్చన్ మహమ్మద్ కులీ కుతుబ్ షా గోల్కొండ సింహాసనాన్ని అధిష్ఠించిన సంవత్సరం పదహైదు వందల పన్నెండు ఫార్టీ ఫస్ట్ క్వశ్చన్ పచ్చల సోమేశ్వర దేవాలయం ఎక్కడ ఉంది పానగల్లు నలభై రెండవది చింతల వెంకటనమండ దేవాలయం ఉన్న ప్రదేశం తాడిపత్రి నెక్స్ట్ నలభై మూడవది కాకతీయుల కాలంలో మోటుపల్లి రేవును సందర్శించిన విదేశీ యాత్రికుడు మార్కోపోలో నలభై నాలుగవది పాలంపేటలోని రామప దేవాలయాన్ని నిర్మించిన వ్యక్తి రేచర్ల రుద్రుడు నెక్స్ట్ నలభై ఐదవ ప్రశ్న మతం పరంగా విద్యా విషయంగా దక్షిణ కాశీగా పేరొందిన ఊరు ఊరు కంచి నలభై ఆరవది బాదామి దేనికి ప్రసిద్ధి నిర్మాణాత్మక దేవాలయాలకు ప్రసిద్ధి నెక్స్ట్ ఫార్టీ సెవెంత్ క్వశ్చన్ కంచి వరకు రాజ్యాన్ని విస్తరింపచేసిన కాకతీయ రాజు గణపతి దేవుడు నెక్స్ట్ ఫార్టీ ఎయిత్ క్వశ్చన్ తాను రచించిన గ్రంథాల్లో ఆంధ్రులను అనేక చోట్ల ప్రస్తావించిన గ్రీకు రాయబారి ఎవరు మెగస్తనీసు నెక్స్ట్ ఫార్టీ నైన్త్ క్వశ్చన్ మౌర్య పరిపాలన నుంచి ఎవరి నాయకత్వంలో ఆంధ్రులు స్వతంత్రాన్ని సాధించారు ఆన్సర్ శాతవాహనులు యాభయో ప్రశ్న ఎవరి కాలంలో మహాభారతం చాలా వరకు ఆంధ్రీకరించబడింది ఆన్సర్ కాకతీయుల కాలంలో యాభై ఒకటో ప్రశ్న ఎవరి కాలంలో ముస్లింలు ఆంధ్రదేశంపై దాడి చేశారు ఆన్సర్ కాల్ కాకతీయుల కాలంలో యాభై రెండవది విజయనగర సామ్రాజ్యంలో కొండవీడు రాజ్యం ఎవరి పరిపాలన కాలంలో విలీనం అయింది ఆన్సర్ రెండో రెండో ది దేవరాయలు హిస్టరీ విషయానికి వస్తే యాభై మూడవది ప్రఖ్యాత భారత తత్వవేత్త శ్రీ జెడ్డు కృష్ణమూర్తి ఎప్పుడు ఎక్కడ మరణించారు పంతొమ్మిది వందల యాభై ఆరులో ఫిబ్రవరి పదిహేడున క్యాలిఫోర్నియాలో ఆయన తుది శ్వాస విడిచారు యాభై నాలుగవది శ్రీ రాజీవ్ గాంధీని హత్య చేసింది ఎవరు ఇది ఎక్కడ ఎప్పుడు జరిగింది పంతొమ్మిది వందల తొంభై ఒకటిలో మే ఇరవై ఒకటిన శ్రీ పెరంబూరులో తాను ఎల్టీటీ మహిళా కార్యకర్త వాళ్ళ ఆయన చాలా హత్య చేయబడ్డాడు యాభై ఐదవది పోల్ క్యాస్ట్ ట్రాజెడీ ఎప్పుడు జరిగింది డిసెంబర్ మూడు నైన్టీన్ ఎయిటీ ఫోర్ యాభై ఆరవది అయోధ్య రామజన్మభూమిలో భూమిలో కరసేవకులపై కాల్పులు జరిపింది ఎప్పుడు పంతొమ్మిది వందల తొంభైలో అక్టోబర్ ముప్పైన యాభై ఏడవది వైద్య ఓటింగ్ వయసు ఇరవై ఒకటి నుంచి పద్దెనిమిదికి కుదించిన అరవై రెండవ రాజ్యాంగ సవరణ పార్లమెంటు ఎప్పుడు ఆమోదించింది ఇరవై డిసెంబర్ నైన్టీన్ ఎయిటీ ఎయిట్ యాభై ఎనిమిదవది అండమాన్ నికోబార్ దీవుల్లోని సెల్యులార్ జైలు జాతీయ స్మారక చిహ్నంగా ఎప్పుడు ప్రకటింపబడినది ఫిబ్రవరి పదకొండు పంతొమ్మిది వందల డెబ్భై తొమ్మిదిలో యాభై తొమ్మిదవది భారతదేశ ప్రథమ అన్నంత క్షిపణి పృథ్వీ ఎప్పుడు ప్రయోగింపబడినది ఫిబ్రవరి ఇరవై ఐదు పంతొమ్మిది వందల యాభై ఐదు ఫిబ్రవరి ఇరవై ఐదు పంతొమ్మిది వందల ఎనభై ఎనిమిది యాభై తొమ్మిదవ ప్రశ్న ఇక అరవై ప్రశ్న విషయానికి వస్తే దేశంలో మొట్టమొదటి వైద్య విశ్వవిద్యాలయం ఎప్పుడు ఎక్కడ స్థాపించారు నైన్టీన్ ఎయిటీ సిక్స్ ఏప్రిల్ ఎనిమిది విజయవాడలో స్థాపించారు సో ఇవి నేను మీకు ఈ ఎనిమిదవ రోజున ఆడిషన్స్ ప్రిపరేషన్కి సంబంధించి మేము సేకరించిన మరొక అరవై ఇంపార్టెంట్ బిట్స్ అనమాట సో ఇప్పటిదాకా మనకు ఎయిట్ ఇంపార్టెంట్ బిట్స్ అయిపోయినాయి ఇది మనకు సెట్ వరుసగా తొమ్మిదవ రోజు అనమాట ఈ తొమ్మిదవ రోజు కూడా మీకు మరి ఈ బిట్స్ అన్ని మీకు అందుబాటులో ఉన్నాయి అండ్ ఇవే బిట్స్ మీరు బ్లాగ్లో చూడాలనుకుంటే ఆల్ క్విజ్ క్వశ్చన్స్ డాట్ బ్లాగ్ స్పాట్ డాట్ కామ్కి మీరు విజిట్ చేయండి మీకు అవన్నీ ఆటోమేటిక్గా కనిపిస్తాయి సో థ్యాంక్ యూ సో మచ్ కీప్ లవింగ్ కీప్ సబ్స్క్రైబింగ్ కీప్ ఫాలోయింగ్ తెలుగు వైక్యూ స్టేట్ యూన్ ఫర్ మోర్ ఇంపార్టెంట్ అప్డేట్స్ థ్యాంక్ యూ